హలో ఫ్రెండ్స్, ఎప్పుడు చేసుకునే ఇడ్లీ పూరి బజ్జి వడ కాకుండా ఇలా ఈజీగా టేస్టీగా హెల్తీగా ఒక కప్పు జొన్నపిండితో ఇంటిల్లిపాది బ్రేక్ఫాస్ట్ చేసేలా మనం తయారు చేసుకుందాం. అది ఏంటంటే జొన్న అంబలి ఒక కప్పు తీసుకొని, ఆ కప్పు జొన్నపిండి తీసుకొని ఒక బౌల్లో వేసుకొని నీళ్లు వేసి కొద్దిగా సాల్ట్ వేసి జారులా కలుపుకోవాలి. ఇక తర్వాత అది పక్కన పెట్టేసుకొని మరో గిన్నె స్టవ్ పైన పెట్టుకొని అందులో ఒక కప్పు జొన్నపిండికి 4 గ్లాసుల వాటరు కొద్దిగా సాల్ట్ వేసి మరిగించుకోవాలి. ఆ నీళ్లు మరుగుతూ ఉండగా ఇందాక మనం కలుపుకున్న జొన్నపిండిని వేసుకోవాలి. మంట సిమ్లో పెట్టుకొని ఇది మరిగించుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది, అలాగే పచ్చి పచ్చిగా ఉంటుంది. కాబట్టి జొన్నపిండి పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుతూ మరిగించుకోవాలి. అప్పట్లో ఈ రకం కూడా చేసేవారట మా నాన్నమ్మ చెప్పేది. జొన్నపిండి నీళ్లు ఉప్పు ఒక కుండలో వేసి జారులా కలిపేసి పక్కన పెట్టేవారు. ఉదయం కల్లా అది పులవగానే ఉదయం కట్టెల పొయ్యి మీద పెట్టి మరిగించుకొని తాగేవాళ్ళట. దాంతో మిర్చి అలాగే ఉల్లిపాయ కూడా నంచుకొని తినేవాళ్ళట. ఇక మనం మజ్జిగ లేదు కాబట్టి పెరుగులో మజ్జిగ తయారు చేసుకుందాం. పెరుగులో ఉప్పు వేసి నీళ్లు వేసి జారులా కలుపుకోవాలి. ఇక అంబలి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతే ఈ మజ్జిగ వేసుకోవాలి, లేదంటే విరిగినట్టు అవుతుంది. ఇక చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడు తాగని వాళ్ళైతే ఒక్కసారి ట్రై చేయండి. ఇది మరి హెల్దీ కూడా. ఇప్పుడు చాలామంది ఇలా తయారు చేసుకొని తాగుతున్నారు హెల్దీగా ఉండడానికి. మీరు ట్రై చేయండి. మేమైతే చాలా చేసుకొని తాగుతాం. అలాగే రాగి పిండితో కూడా చేసుకోవచ్చు, సజ్జ పిండి, కొర్రల పిండి, ఏ పిండి అయినా కానీ సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఇక మనం ఇప్పుడు గ్లాస్లో సర్వ్ చేసుకుందాము. పుల్లట పెరుగు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత పుల్లగా ఉంటే అంత రుచిగా ఉంటుంది, పుల్ల పుల్లగా, ఉప్పు ఉప్పుగా. మన హెల్త్ బాగాలేనప్పుడు, జ్వరం వచ్చినప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.